స్టార్ట్ అయింది. మరి ఆర్టిస్ట్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది మీకు? ముందు నుంచి ఉండేది, మా మదర్ తపన కూడా అదే. ఓకే. సో ఆర్టిస్ట్ అవ్వాలంటే దానికి ఒక హోదా ఉండాలి, ఇద్దరు డైరెక్టర్ కొడుకు, ప్రొడ్యూసర్ కొడుకు, హీరో కొడుకు, హీరోయిన్ కొడుకు. అలాగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అయితే పలుకుబడి ఉంటుంది పలానా వాళ్ళు అని చెప్పేసి అది డైజెస్ట్ చేసుకుని డైరెక్టర్ ముందుకు వస్తారు. నాలాంటి వాళ్ళకి రావాలంటే మనకి ఏం టాలెంట్ ఉంది మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఒకటే ఫోటోగ్రఫీ. ఆ ఫోటోగ్రఫీలో మన టాలెంట్ చూపించుకుని మనం వాళ్ళతో ఎలాగ ఒబీడియంట్గా బిహేవ్ చేస్తున్నామో దాన్ని బట్టి వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. ఇంప్రెస్ అయ్యి వాళ్ళు ఇవ్వాలి, మన ఇల్లు అడగకూడదు. దాని మీద అలా ఎంటర్ అయ్యాను, అది సక్సెస్ అయింది. సో అది సక్సెస్ అయ్యి ఆర్టిస్ట్గా కూడా స్టార్ట్ చేశారు. సో బేసికల్గా ఒక ఆర్టిస్ట్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అన్న పేరు తెచ్చుకోవడం అన్నది చాలా గొప్ప విషయం. అలాంటిది మీరు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని పేరు తెచ్చుకున్నారు. అండ్ తెచ్చుకోవడమే కాక ఎన్నో మూవీస్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి గారితో నటించారు, అండ్ అలానే పవన్ కళ్యాణ్ గారితో కూడా నటించారు. జస్ట్ లాస్టింగ్. సో ఫస్ట్ టైం లైక్ సైరా నరసింహారెడ్డిలో కదా మన చిరంజీవి గారితో, స్టాలిన్లో కూడా చేశారు. వావ్. సో ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి, అసలు ఆఫర్ ఎలా వచ్చింది? స్టాలిన్లో చేయడానికి యాక్చువల్గా మనకు కో డైరెక్టర్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నేను అప్రోచ్ అయ్యాను. మీరే అప్రోచ్ అయ్యారు? ఓకే. అయితే ఉంటుందండి, అది క్యారెక్టర్ ఉంటుంది, మీకు ఫోన్ చేసి చెప్తాను అన్నారు. చెప్పారు. ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉందండి. ఓకే. సో ఆ క్యారెక్టర్ మీరే చెయ్యాలి. అప్పుడు మల్లినేని గోపిచంద్ గారు ఇప్పుడు చేస్తున్నారు బాలయ్యబాబు గారితో, ఆయన అందులో కో డైరెక్టర్ అనమాట. అప్పట్లో ఆయనకి అడిగితే సరే ఈ క్యారెక్టర్ చేయండి అని, ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి ఒక్కరికి చిరంజీవి గారితో కలిసి యాక్ట్ చేయాలన్న కోరిక ఉంటుంది. సో అలాంటిది మీరు స్టాలిన్లోనూ చేశారు, సైరా నరసింహారెడ్డిలోనూ చేశారు. సో ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ చిరంజీవి గారి సినిమాలో చేయాలంటే? ఎక్కడో పుట్టి అది అంత ఈజీ కాదు. అంటే అంటే దేవుడు అలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి రాత రాసి ఉంటుంది, అందరికీ అది కుదరదు. అది నేనేంటంటే మెగాస్టార్ని నేను ఫస్ట్ టైం నేను తెలుగు రాలేదన్నప్పుడు చూసినది రాక్షసుడు. ఆ మూవీ 16 సార్లు చూశాను. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్, ఆ తాలూకా కెమెరా వర్క్, దాని ఎందుకంటే నాకు కెమెరా గురించి కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఆ లొకేషన్స్, సీనరీస్, ఆ సాంగ్స్, ఇదన్నీ నాకు చాలా మైండ్లో ఉండిపోయింది. సో మోర్ దెన్ 16 టైమ్స్ చూసి ఉంటాను. ఇంకా అక్కడి నుంచి చిరంజీవి గారు అంటే ఫ్యాన్ అన్నమాట. ఓకే. సో అంటే ఆన్ స్క్రీన్ చిరంజీవి గారు ఎలా ఉంటారో మా అందరికీ తెలుసు, కానీ ఆఫ్ స్క్రీన్లో లైక్ స్టాలిన్ టైంలో కానీ సైరా నరసింహారెడ్డి టైంలో కానీ ఏమైనా ఒక మెమరబుల్ మూమెంట్ ఉందా చిరంజీవి గారు ఆఫ్ స్క్రీన్? మెమరబుల్ ఉంది. కెన్ యూ షేర్? ఇది యూరోప్లో 30 డేస్ అండి క్లైమాక్స్ వారు. అక్కడ ఏంటంటే -4 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. నాకు కాస్ట్యూమ్స్ ఏంటంటే ఒక చిన్న గుడ్డ ముక్కలాగా ఉంటుంది, మిగతాదన్నీ బ్యాంబూ స్టిక్ లాగా తయారు చేసి, మిగతాదన్నీ బేర్ బాడీ అనమాట. నేను ఒక ట్రైబల్ కమ్యూనిటీకి హెడ్ అనమాట. ఆ వార్లో మా తాలూకా కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉంటారు, బ్రిటిష్ వాళ్ళు ఉంటారు, 1000 మంది ఉంటారు. అంత ఓపెన్ గ్రౌండ్ అది. అలా చేసేటప్పటికి నేను మేకప్ చేసుకుని వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా వాహ్ ఏమున్నాడు ఈడు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి సెల్ఫీ తీసుకునేవారు. సో సెల్ఫీ తీసుకున్న తర్వాత అక్కడ అడిగేవారు, ఆర్ యూ కమ్ ఫ్రమ్ మార్స్, హౌ కెన్ యూ టాలరేట్ యువర్ చిల్డ్నెస్, వీ కుడ్ టాలరేట్. ఎందుకంటే వాళ్ళంతా బ్రిటిష్ సోల్జర్, అంటే ఇక్కడ దాకా ఫుల్గా ఉంటుంది, ఇది గ్లౌస్ ఉంటుంది, తర్వాత హ్యాట్ ఉంటుంది, ప్లస్ వాళ్ళకి ఏం ఉండేది అంటే గన్ ఉండేది. మాకేంటంటే కత్తిలు ఉండేది. సో వాళ్ళు గన్నుతో వస్తే మేము కత్తిలతో చేస్తాం. సో అంత బ్యూటిఫుల్ వార్లో ఒక సీన్లో ఏంటంటే ఒక 10 మందిని నేను నరికి చంపుతా. అది నరికి చంపుతున్నప్పుడు విజయ్ వినయరాం మూవీ షూట్ కంప్లీట్ చేసుకున్నాం. రామ్చరణ్ గారు అక్కడ నుంచి చూస్తున్నారు, మనకు తెలియదు. అది రత్నవేలు కెమెరామ్యాన్ గారు, డైరెక్టర్ సురేందర్ గారు, చిరంజీవి గారు, ముగ్గురు మానిటర్లు ఇలా కూర్చొని చూస్తున్నారు. నేను టపా 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 నరకడమే నరక, ముందు వస్తే ఒకళ్ళు, వెనక వస్తే ఇలా మొత్తం నరికేసి ఇంకెవడ వస్తాడరా అని ఇలా చూస్తే అక్కడికి రామ్ చరణ్ గారు అన్నారు, ఇలాగా అన్నారు. అప్పుడు అది చూసేసి ఏం ఎనర్జీ రా బాబు అని చెప్పేసి ఈయన డైరెక్టర్కి రత్నవేలు కెమెరామెన్ గారికి ఇలాగ మాట్లాడుకుంటున్నారు. తర్వాత నేను ఎప్పుడన్నా నడుచుకుని వస్తున్నప్పుడు ఆయన క్యారవాన్ల నుంచి చూసి ఆయన అసిస్టెంట్ గారు నా కెప్టెన్ చూసావా ఎలాగ ఉన్నావు అని అనేవారు చిరంజీవి గారు. అది ఎప్పుడు నేను ఆయన పర్సనల్ అసిస్టెంట్ ఫ్లైట్లో వస్తున్నప్పుడు సార్ ఎప్పుడు మీ గురించే మాట్లాడుతున్నారు సార్. ఏంటి మాట్లాడారు ఎలా ఉన్నారు చూసావా నా క్యాప్టెన్ వా కట్టుదిట్టుగా ఉన్నాడు కదా అని చెప్పి చెప్పారండి. అవునా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నిజంగా ఒక మెగాస్టార్ చిరంజీవి గారు పోవడాలంటే అది ఎంతో మనం కృషి చేసి ఉండాలి, పుణ్యం చేసి ఉండాలి అంతే. సో బేసికల్గా ఒక చిన్న మాట నేను విన్నా, అది ఎంత నిజమో కాదో మీరే చెప్పాలి. మరి చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు మీరు అందులో కూడా ఉన్నారా, ఇన్వాల్వ్ అయి ఉన్నారా? అంటే లైక్ చీఫ్ సెక్యూరిటీగానో లేకపోతే అందులో ఒక మెంబర్గానో సభ్యులుగానో? అంటే నాకు క్లారిటీగా కొంచెం తెలుసు, సో క్లారిఫికేషన్ మీరు ఇస్తారా? అంటే నా ఫ్రెండ్కి ఏంటంటే సెక్యూరిటీ కంపెనీ ఉందండి. మీ ఫ్రెండ్కి? ఓకే. ఆయన ఇండస్ట్రీకి రావాలని ఆయనకి తాపత్రయం ఉండేది. ఆయనకి నేను ఒక 15-20 సంవత్సరాల నుంచి క్లోజ్ ఫ్రెండ్. నేను ఎలా ఉంటాను అంటే తెలుసు, సరదాగా ఇలా రా అని చెప్పేసి తీసుకెళ్లారు. ఇంకా పర్మనెంట్ గా కుమ్మను ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అక్కడ నుంచి పెట్టేశారు. అక్కడ పెట్టేశారు. అలాగా. సో మీరు ఆయనకి నేను ఎస్కార్ట్ చేయాలి. ఓకే. సో నేను విన్నది నిజమే అయితే 100%.